నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ విజ్ఞాన యాత్ర నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు అమలూరులోని గొల్లపాలెంలో ఉన్న చైల్డ్ ఆశ్రమాన్ని దర్శించారు. స్కూల్ విద్యార్థులు సేకరించి సమకూర్చిన దాదాపు 1 నెలకు సరిపడా బియ్యం, గోధుమ పిండి, కందిపప్పు, బెల్లం, ఇతర నిత్యావసరాలను ఆశ్రమ నిర్వాహకులకు అందించారు. అనంతరం ఆశ్రమంలోని విద్యార్థులతో సరదాగా గడిపి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు రామచంద్ర శరత్ ఆశ్రమ స్థాపన ఆశయం, ప్రస్తుత పరిస్థితి గురించి విద్యార్థులకు వివరించారు. క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రత, నిరంతర కృషి ఉంటే అన్ని అవరోధాలను అధిగమించవచ్చని చెప్పారు. ఆశ్రమంలో చదివి ఉన్నత స్థానానికి ఎదిగిన విద్యార్థులను ఉదాహరణగా చెప్పారు. విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే విద్యార్థుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు, విశ్వసాయి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, డాక్టర్ జి కృష్ణమోహన్ అభినందించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రిన్సిపాల్ రఘురామ్ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. 4:40 నిద్ర లేచి ఫాలింగ్ అంటారు, మిలిటరీ వాళ్ళ లైన్లో నిలబడాలి. ఆ తర్వాత నుంచి 9:30 వరకు కూడా వాళ్ళు రైలు ఇంజన్లు పనిచేసినట్టు పనిచేస్తూనే ఉంటారు. ఒక్క నిమిషం కూడా మేము ఖాళీ ఉండం. ఎందుకంటే మాకు వంట మా పిల్లలే చేసుకోవాలి, కూరగాయలు మా పిల్లలే పండించుకోవాలి. ఇక్కడ ఏదైనా కట్టాలి అంటే ఇటుకరాలు మూసే దగ్గర నుంచి అన్ని ఈ బిల్డింగ్లు నమ్మశక్యం కాకపోవచ్చు. ఈ బిల్డింగ్లు కట్టింది పిల్లల అంటే అప్పుడు మా బడి రికగ్నైజ్ అవ్వలేదు. మేము ఎలా కావాలంటే ఇంట్లోలాగా ఉండొచ్చు. 10వ తరగతి పరీక్షకు మాత్రం ఎగ్జామినేషన్ రాయాలి అంతే అప్పుడు ఉన్న నేమ్. ఇప్పుడు అది కుదరదు. మా బడి కూడా మీ బడిలాగా రిజిస్టర్ అయింది. ఇక అప్పటి నుండి మేము ఇటుకరాళ్ళు మోసుకునే దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుని దీన్ని కట్టాం. ఒక్కొక్కసారి ఎండ ఎక్కువగా ఉంటే ఏం చేసేవాళ్ళం అంటే ఉదయాన్నే పని చేసుకుని పొద్దున్నే 7 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేసుకుని కాసేపు చదువుకుని మళ్ళీ సాయంత్రం పనిచేసుకునేవాళ్ళు. అలాగే ఇదంతా పిల్లలే కట్టారు. ఒక బేల్దారిని పట్టుకుంటారు, సిమెంట్ కలిపే దగ్గర నుంచి ఇసుక మోసే దగ్గర నుంచి అన్నీ వాళ్లే చేసుకుని దీన్ని అంతా తయారు చేస్తారు. ఇది ఒక పెద్ద అడవి అన్నమాట. ఎక్కడ పట్టినా పెద్ద పెద్ద మోట్లు అవన్నీ కూడా మేమే పొడిచి తీసుకున్నాం. కొన్ని వేల పాములు విషపాముల్ని చంపి ఈ నక్కల్ని ఇటువంటి ఒక అడవిలాగా ఉండేదన్నమాట. అడవి పందుల్ని మంటలు పెట్టి వాటినంతా తరిమేసి దీన్ని హస్తగతం చేసుకున్నారు పిల్లలు. రాత్రులు లేచి టార్చ్ చేస్తే కనీసం ఒక 20 నక్కలు ఇలా చూస్తూ ఉండేదన్నమాట వాటి కళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఈ బడి 30 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఇవాళ మీరందరూ చాలా అదృష్టవంతులు. మీరు ఇంటికి ఇప్పుడు వెళ్ళగానే ఇంట్లో వేడిని స్నానం చేయడానికి ఏర్పాటు చేస్తారు. తర్వాత ఉత్తరం బట్టలు రాత్రి వేసుకోవడానికి రెడీగా ఉంటాయి. తర్వాత మీ అమ్మగారు ఇప్పుడు స్నాక్స్ ఇస్తారు. రాత్రికి మళ్ళీ భోజనం అన్నీ రెడీ చేసి మీరు పడుకున్న తర్వాత కూడా దుప్పటి బాగా కప్పి ఇవన్నీ ఆల్అవుట్ అన్ని పెట్టామా లేదా, తలుపులు అన్నీ బాగా వేసామా లేదా అన్ని చూసుకుంటారు. కానీ అవన్నీ ఇక్కడ పిల్లలే చేస్తారు. ఒక ఆర్ఫనేజ్ హోమ్కి పిల్లల దగ్గర నుంచి భారీగా గ్రాసరీసు, రైసు, రెడ్ గ్రాము, డిఫరెంట్ టామరెండు, అనేక రకాలు అన్నీ కూడా పిల్లల దగ్గర సేకరించి ఆర్ఫనేజ్ హోమ్కి ఈరోజు 7th క్లాస్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళడం జరిగింది. గొల్లపాలెంలో ఉన్నటువంటి ఒక చైల్డ్ ఆర్ఫనేజ్ హోమ్కి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా సేకరించినవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పిల్లల్లో చదువుతో పాటుగా ఇతరులకి సహాయం చేయటం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం, ఇలాంటివి ప్రాక్టికల్గా తెలియచేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. దాంతోపాటుగా పిల్లల్లో వైజ్ఞానికంగా ఇంకా వాళ్ళలో అభివృద్ధి చెందటానికి రీసెంట్గా సైన్స్ సెంటర్ కూడా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళకి. ఈరోజు కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగం ఉన్నటువంటి గౌరవం, హక్కులు, వాటి మీద అవగాహన కోసము అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించాము. సో విద్యార్థులకి ప్రత్యక్షంగా ఫీల్డ్ ట్రిప్స్ ద్వారా ఉన్నటువంటి విషయాలు తెలియడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి ఈరోజు ఎంతో ఘనంగా విజయవంతమైనందుకు దాదాపుగా 50,000 రూపీస్ విలువైనటువంటి గ్రాసరీస్ని అందించడం జరిగింది ఆర్ఫనేజ్ హోమ్కి. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఉపాధ్యాయులకి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి పిల్లల్ని ఒక చక్కగా పర్సనాలిటీ ఉన్నటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తూ.
నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% కంటే పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.